జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ పార్టీతో కలిసి టీఆర్ఎస్ పోటీ చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నగరంలోని కేకులు కట్ చేయడం, ప్రచారాలతో హంగు ఏర్పాటు చేయడం చేయకుండా ఎన్నికల నేపథ్యంలో ప్రచార సామాగ్రిని ఏర్పాటు చేసుకుని కరపత్రంతో నగరంలో ప్రచారం చేశానని అన్నారు. ఇంతకు ముందు చూసిన రాజకీయం వేరు, ఇప్పుడు చూస్తున్న రాజకీయం వేరని తెలిపారు. నగరంలో నేను అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశానని అన్నారు. అభివృద్ధి చూసి టీఆర్ఎస్ పార్టీలో పోటీ చేస్తున్న 60 డివిజన్ అభ్యర్థులు గెలిపించాలని కోరారు. నా సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఖమ్మం మేయర్ బరిలో తను లేరని స్పష్టం చేశారు. ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని, ఖమ్మం ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చూసి కార్పొరేట్కు ఓటు వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 60 డివిజన్లు 50 డివిజన్లలో 60 డివిజన్లుగా పునర్విభజన చేయబడి ఒకటి క్యాస్ట్ రిజర్వేషన్స్ అన్నీ అయ్యి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నిన్నట్టు మీ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. స్థూలంగా టీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ రెండు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చి దాని మీద మరి ఈ స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఎవరి సీట్లు ఏంటి, ఎక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు అనేది క్లారిటీ వస్తుంది. రేపు ఆ లిస్టును కూడా మీకు అందజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు స్క్రూటినీ ప్రాసెస్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో చూసి ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్లో మరి మా పార్టీ తరఫున పోటీ చేసేవారు, అలాగే ఆ పార్టీ తరఫున పోటీ చేసేవారు కూడా అభ్యర్థుల యొక్క పేర్లు వాటి డీటెయిల్స్ కూడా తెలియజేస్తాం. మిత్రులారా, నేను మీ ద్వారా ఖమ్మం ప్రజలకు విజ్ఞప్తి చేసి ఈ విజ్ఞప్తి విఘ్నులైన ఖమ్మం ప్రజలకు చేసే విజ్ఞప్తి. ఇంతకాలం ఖమ్మం చూసింది ఒక రకమైన రాజకీయం, ఇప్పుడు చూస్తున్నది మరో రకమైన రాజకీయం. గత 5 సంవత్సరాలుగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మన ఖమ్మాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకున్నాం, ప్రత్యేకించి గత 2 సంవత్సరాల్లో ఈ రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు మంత్రిగా అవకాశం కల్పించిన తర్వాత ఈ ఖమ్మంలో మౌలిక వస్తువులు ఏ రకంగా అభివృద్ధి చెందినాయి అనేది ఇది మీ అందరికీ కళ్ళ ముందున్న సజీవ సాక్ష్యం అని చెప్పి నేను ప్రజల ఆపరేటర్ని బలోపేతం చేసిన వాళ్ళు అయితే మీరు అట్లనే ఆ ప్రాంతంలో నేను మరింత అభివృద్ధి చేయడానికి నాకు ఊతం ఇచ్చిన వాళ్ళు అయితే ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళకి స్థూలంగా ఎటువంటి అభివృద్ధి అజెండా లేదు. కేవలం గుడ్డిగా నన్ను కానీ నేను చేస్తున్న అభివృద్ధిని కానీ వ్యతిరేకించే కొన్ని పార్టీలు రాజకీయ దుర్బుద్ధితోని లేదా విషప్రచారం చేయాలని కొంత మరి ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతం కాలేకపోయింది. ఖమ్మం ప్రజలు విఘ్నులు చైతన్యవంతులు కాబట్టి ఇట్లాంటి అనేక కార్యక్రమాలను వాళ్ళు చేసిన వాటిని చూసి వాళ్ళని గతంలో కూడా తిరస్కరించారు, ఇప్పుడు కూడా తిరస్కరిస్తారని నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. ఈ ఖమ్మం మున్సిపాలిటీని గతంలో పరిపాలించిన పార్టీలు మీ ముందుకు వస్తూ ఉన్నాయి. మేము ఒక టర్మ్ పరిపాలించాం, మేము మీ ముందుకు వస్తాం. ఇందులో ఎవరికి ఓటేయాలనేది ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించేయాలని కోరుతాం. ఎందుకంటే ప్రజలు చక్కగా ఫౌంటైన్లు మరి డ్యాన్సింగ్ ఫౌంటైన్లు తర్వాత ఇతరత్ర వ్యాధ్యాడి కోసం ఏర్పాటు చేసిన వాకర్స్ ప్యారడైజ్ మనం ఎన్నడైనా అనుకున్నామా? మన ఖమ్మంలో ఒక నీటి తటాకం ఫ్రెష్ వాటర్తో ఉంటుంది, అక్కడ మనం ఆహ్లాదం పొందొచ్చు, కుటుంబ సభ్యులతో వెళ్ళొచ్చు అని. ఇవాళ ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతాం. ఖానాపురం ఊరచరు దుర్భరమైన పరిస్థితులు ఉండి ఇవాళ సాయంత్రం అయితే కొన్ని వందల మంది ప్రజలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్ళి ఆహ్లాదం పొందుతా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మిగిలి ఉన్న చెరువులను కూడా మరి అదే రకంగా అభివృద్ధి చేయాలనేది నా లక్ష్యం. మిగిలి ఉన్న కాలువ గట్టలను కూడా అదే రకంగా మరి వాక్వేల్గా చేయాలనేది నా లక్ష్యం. ప్రతి డివిజన్లో కూడా ఎక్కడ ఎక్కడైనా పార్కులు మరి ఇంకా ఆధునీకరించబడని ఈ 5 సంవత్సరాలు సాధ్యమైనన్ని పార్కులు మళ్ళీ ఆధునీకరించుకున్నాం, ఓపెన్ జిమ్స్ పెట్టుకున్నాం, ప్రజలకి మరి ఆహ్లాదం వ్యాయాడి కోసం కూడా ఏర్పాటు చేసినాం. ఇంటర్నల్ రోడ్స్ మీరు చూశారు గతంలో
ఎవరైనా సరే రోడ్డు ముట్టుకోవాలంటే భయపడేది, కానీ వాళ్ళ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా రోడ్డు అంటే మా అభివృద్ధి చేయండి, మా రోడ్డుని సెంట్రల్ ఎయిట్ సెంట్రల్ డివైడ్ వేసి అభివృద్ధి చేయండి అని ప్రజల నుంచి స్వచ్ఛందంగా డిమాండ్ వస్తూ ఉంది. అందుకని ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఇన్ని రోడ్లను మనం సెంట్రల్ ఎయిట్ సెంట్రల్ డివైడ్ చేసి అభివృద్ధి చేసుకొని ముందుకు పోతాం. తద్వారా ట్రాఫిక్ ఈజ్ అయింది. ఖమ్మంలో గతంలో ట్రాఫిక్ ఎంత భయంకరమైన ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, ఇవాళ మరి ఎంత ట్రాఫిక్ ఈజ్ అయింది ఒకసారి ఆలోచన చెయ్యాలి. నేను కోరేది ఒక్కటే, సద్విమర్శ చేస్తే ఒక విజిల్ బ్లోయర్స్గా పనిచేస్తే ప్రతిపక్షాలకు విలువ ఉంటుంది, కానీ ఆ జరుగుతున్న అభివృద్ధిని కళ్ళతోనే చూడలేక తెలియజేసి 30 తారీఖు జరిగే ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ అభ్యర్థులందరికీ కూడా అఖండ మెజారిటీ ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అట్లనే ఇంకొక విషయం కూడా మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అక్కడ అనేక చోట్ల నేను సోషల్ మీడియాలో లేదా వాట్సాప్లో లేదా టీవీలో లేదా ప్రెస్లో అక్కడక్కడ మన ఒక స్పెక్యులేషన్ రాశాను, లేదా నా సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి ఏదో మేయర్ అభ్యర్థి అని చెప్పి. నా సతీమణికి అటువంటి ఇంట్రెస్ట్ లేదు, వారు మేయర్ అభ్యర్థిగా ఉండట్లేదు, వారికి ఎటువంటి ఆకాంక్ష లేదు, షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. మేయర్ని డిసైడ్ చేసే పార్టీ కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు, అది ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన అభ్యర్థుల్లో నుంచే మేయర్ని డిసైడ్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి గారు ఈ బరిలో లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు కూడా క్లారిటీ ఇస్తాము.